సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణులుగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మీయ జీవనమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మను పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. మొదటి తెసలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలు, పరిశుద్ధత లేకుండా ఎవడనూ దేవుణ్ణి చూడలేడు అని ఎప్పటి నుంచో నా అభిప్రాయం. నేను ఈ దారిలో నాతో పరిచయం ఉన్న వాళ్ళందరినీ ఇలానే చేయమని చెప్తూ ఉండేవాడిని. దాదాపు 10 ఏళ్ల తర్వాత అంతకు ముందెన్నడూ లేనంత సూక్ష్మ దృష్టిని దేవుడు నాకు అనుగ్రహించి పరిశుద్ధతను పొందే మార్గాన్ని చూపించాడు. అదేమిటంటే దైవ కుమారుని మీద విశ్వాసం ఉంచడం. వెంటనే అందరికీ ప్రకటించాను, మనం పాపము నుండి విడిపించబడడం, పరిశుద్ధులు కావడం విశ్వాసం మూలంగానే. దీన్ని నేను ఇంట బయట మాట్లాడేటప్పుడు రాతల ద్వారాను నొక్కి వ్యాఖ్యానించాను. 1000 విధములైన రుజువులతో దేవుడు దీన్ని నిరూపించాడు. గత 30 సంవత్సరాలుగా ఈ విషయాన్ని ప్రకటిస్తున్నాను. దేవుడు నా పనిని నిర్ధారిస్తున్నాడు. జాన్ వెస్లీ 1771. యేసును నేను ఎరుగుదును, నా ఆత్మకి ఆయన ప్రియుడు. అయితే నా లోపలున్నదేదో ఒకటి నన్ను మంచిగా ఓర్పుతో దయతో ప్రవర్తించనీయడం లేదు. దాన్ని అణిచిపెట్టాలని ఎంతో ప్రయత్నించాను, సాధ్యపడలేదు. సహాయం చేయమని యేసును అడిగాను. నా చిత్తాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన నా హృదయంలోకి వచ్చాడు. నా ఓర్పుకి, మంచితనానికి, కరుణా స్వభావానికి అడ్డుపడే దానంతటిని తీసేశాడు. ఆ పైన ఆయన తలుపు మూసేశాడు. హఠాత్తుగా ఒక చెయ్యి నా నుదుటి మీద పడింది. దాంట్లో బలముంది. అది క్రోధపూరితమైనది కాదు, ప్రేమహస్తం. బాహ్యంగా కాదు, ఆంతర్యంలో అది నన్ను స్పర్శించింది. నా వ్యక్తిత్వం అంతటిని ఆక్రమించింది. పరిశుద్ధమైన పాప వినాశన అగ్నిలో నాలో వ్యాపించింది. అది నాలోని అనువనువులోకి పాకుతూ ఉంటే నా మస్తకిషం, నా హృదయం కూడా శుభ్రపరిచే ఆ సన్నిధి శక్తితో నిండాయి. దాని ప్రభావానికి లోనై నేను నేల మీద పడిపోయి పట్టరాని ఆనందంలో బిగ్గరంగా కేక వేశాను. ఆ హస్తం మహాశక్తితో నాలో కదులుతూనే ఉంది. కదిలిన చోటల్లా రక్షకుని మహిమ స్వరూపాన్ని నాలో చిత్రీకరిస్తున్నది. కొద్ది నిమిషాలలో దేవుని ప్రేమసాగరం నన్ను ముంచేసింది. దాని పొంగులు, కెరటాలు నా మీదగా పొర్లిపారాయి. పరిశుద్ధత గురించి నా అభిప్రాయాలు రాద్దామని కూర్చున్నాను. పరిశుద్ధత అంటే ఒక మధురమైన, ఆహ్లాదకరమైన, మృద గంభీరమైన ఒక ప్రవృత్తి. అది మాటల్లో వర్ణించలేని పవిత్రతను, ప్రకాశాన్ని, శాంతిని, ఆత్మ సౌందర్యాన్ని తెస్తుంది. మనస్సుని దేవుని తోటగా చేస్తుంది. దాంట్లో అన్ని రకాల పుష్పాలు, ఫలాలు, చూపులకి ఇంపుగా, గలిబిలి లేకుండా ప్రశాంతంగా జీవించే సూర్యకాంతిలో ఓలలాడుతూ ఉంటాయి. ఆపలేని ప్రేమధారలు అంతరంగంలో ప్రవహించాయి. ఆలోచన, అనుభూతి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉన్నాయి. పాపశక్తి నుండి విముక్తి, సంపూర్ణ విమోచన నాకున్నాయి.